హాయిగా లోక్సభ ఎన్నికలు మార్చిలోనే ఫిబ్రవరి చివరిలో షెడ్యూల్, మీడియాతో చిట్చాట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు మార్చిలోనే జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చెప్పడం అనేది వార్త, అది బీజేపీ కార్యకర్తగా చెప్పడం అనేది తర్వాత. అయితే కేంద్ర మంత్రిగా చెప్తున్నాడు కాబట్టి ఇందులో వాస్తవమై ఉంటుంది, ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో లేకపోతే నరేంద్ర మోడీ గారి ద్వారానో ఎక్కడి నుంచో తెలిసి ఈ లోక్సభ ఎన్నికలు మార్చిలోనే వస్తాయని ఎన్నికల సంఘం కంటే ముందే ఈయన చెప్పగలిగిందంటే వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటది. కానీ మార్చిలోనే ఎన్నికలు వస్తాయి, ఫిబ్రవరి చివరిలో షెడ్యూల్ వస్తుంది అనేటువంటి మాట కిషన్ రెడ్డి గారు చెప్పారంటే ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో మీ జీతంలో సగం ఇలా కీరి మీ పని అంతా ఇల్లే చేస్తావు. ఎప్పుడు రావాలి షెడ్యూల్ గిడ్యూల్ మీకు ఎంత పని తప్పింది, మీకు ఎంత పని తప్పింది చూడరు. మీరు ప్రెస్ మీట్ పెట్టి అందరు ఆహ్వానించి ఛాయలు బిస్కెట్లు ఇచ్చి మీడియాను నమస్కరించి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని త్వరలో విడుదల చేయబోతా ఉన్నాం, ఫలానా తేదీ నోటిఫికేషన్, ఫలానా తేదీ నుంచి నామినేషన్లు, ఫలానా తేదీ స్క్రూటినీ, ఫలానా తేదీ పోలింగ్, ఫలానా తేదీన ఫలితాలు, ఫలానా విడుదలగా ఇవన్నీ బాధ తప్పింది చూడ్రి. మీ ప్రకటన అంతా కిషన్ రెడ్డి గారు చేసి లోక్సభ ఎన్నికలు మార్చిలోనే చెప్పబట్టే ఇంకా మీ కాబట్టి మీ జీతాలలోంచి కొంత జీతాన్ని కిషన్ రెడ్డి గారికి ఇస్తే న్యాయం, వీలైతే వీలైతే ఈసారి సారు ఓడిపోతే తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ లో పెట్టుకోరి, న్యాయంగా ఉంటుంది. 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం సార్, ఈ 10 ఏందో ఇలా ఇచ్చేది ప్రతిభ ఇచ్చిపోయి పెట్టుకుని ఎలక్షన్ గా సపరేట్ గా ఎలక్షన్ షెడ్యూల్ ఆయనే ప్రకటిస్తాడు, ఎన్నికలు ఇస్తామని చెప్తాడు, ఫలితాలు అయిపోయాయి ఇంకేముంది. 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం కిషన్ రెడ్డి, కేంద్రంలో 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొడతాం, అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాకున్నా ఓట్లు సీట్లు పెరిగినాయి, 28న రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెళ్ళడంటూ ఒక వార్త. నీ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క సీటు కూడా బీజేపీ అభ్యర్థి ఎందుకు గెలవలేదు, ఇక్కడ ముషీరాబాద్ సీట్ గెలవాల్సిన సీట్ ఎందుకు ఓడిపోయింది, గతంలో అక్కడ అంబర్పేట గెలవాల్సింది ఎందుకు ఓడిపోయింది, ఖైరతాబాద్ గెలవాల్సింది ఎందుకు ఓడిపోయింది, ఆ తర్వాత ఇక్కడ నీ సెగ్మెంట్ లో ఒక్క సీటు గెలవలే, గోశామేల అది ఎట్లా రాయలసింగ్ గెలవాల్సింది, అక్కడ ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మాత్రమే 7 స్థానాలు గెలుచుకోగలిగింది. నీవు బీఆర్ఎస్ తో కుమ్మక్కైనవు కాబట్టి, బీఆర్ఎస్ తో లాలుచీ పడ్డావు కాబట్టి ఈ ఎన్నికల్లో మళ్ళీ మీరు చూడండి కిషన్ రెడ్డి పైన డమ్మీ క్యాండిడేట్ ను పెట్టబోతాడు ఎవరు, కేసీఆర్ డమ్మీ క్యాండిడేట్ ను పెట్టి మళ్ళీ కిషన్ రెడ్డి మళ్ళా రాయబారం వ్యవహారం అంతా యథాలాపంగా కొనసాగుతుంది. నీవు దీనికి సమాధానం చెప్పు, ఏమాత్రమైనా భారతీయ జనతా పార్టీ పట్ల పార్టీ కార్యకర్తల శ్రమ పట్ల నీకు గౌరవం ఉంటే కిషన్ రెడ్డి గారు మీరు రాజీనామా చేసి అయ్యా నేను ఓటమికి బాధ్యత వహిస్తా ఉన్నా నా సెగ్మెంట్ లోనే ఒక్కటి రాలేదు అని చెప్పి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే బెటర్ ఉండేది. గతంలో ఆ 3 గెలిచినాయే, గతంలో అవి గెలిచినే, ముషీరాబాద్ గెలిచిందే, అరే తర్వాత అంబర్పేట కట్టర్ ఎందుకు ప్రాతినిధ్యం వహించిందేనా, నువ్వు ప్రాతినిధ్యం వహించిన కాడనే ఓట్లు రాక హైదరాబాద్ లో హైదరాబాద్ కాడ రాకపోయా, ఇక జిహెచ్ఎంసీలో మొత్తం డమ్మీ అభ్యర్థులను పెడితే కేసీఆర్ తో ములాఖాత్ అయితే రామేశ్వరరావుతో సంకలం తిరిగితే ఓడిచిపోయారు. ఇక్కడ ఇక్కడ కష్టపడ్డ బీజేపీ కార్యకర్త నోరు తెరిచే ఇప్పుడు 48 కార్పొరేటర్ ఈ సీక్రెట్ రాజకీయాలు ఈ కార్యక్రమాలు బంద్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ బానే ఉండేది, పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేదు, పార్టీ కార్యకర్తలు బానే కృషి చేసిరు, వాళ్ళు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిరు, ఈయన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసాడు, అంతే తేడా. బండి సంజయ్ ఉండినంటే ఇవాళ ఈ పరిస్థితే ఉండకపోయేది, ఈ పరిస్థితే ఉండకపోయేది. అవును కిషన్ రెడ్డి గారు ఒక మాట, నిజంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది కదా మొదటి జాబితాలో, మొదటి జాబితాలో బండి సంజయ్ పేరిచ్చిర్రు, అరవింద్ పేరిచ్చిర్రు, వీళ్ళ పేరిచ్చిరు కదా, నువ్వెందుకు పోటీ చేయలే ఈ ఎన్నికల్లో చెప్పు, ఎంపీలందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు, బా స్వయం బాబురావు పోటీ చేయిత్తిరి, బండి సంజయ్ని పోటీ చేయిత్తిరి, అరవింద్ను పోటీ చేయిత్తిరి, నువ్వు ఒక్కను ఎందుకు చేయలే చెప్పు, నలుగురుంటే ముగ్గురు చేసిరు, నువ్వు ఒక్కను ఎందుకు చేయలే. ఇప్పుడే కాదు తెలంగాణ ఉద్యమంలో కూడా బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ వస్తే ఈయన ఈయన చేయలే, అలా సార్వార్ మిలాఖాతే వేరుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రక్షించబడాలన్నా అంతో ఇంతో ఆడో ఆడో 5-6 ఓట్లు మిగిలాలన్నా కూడా ఈ సార్వార్ దిగితే తప్ప సాధ్యం కాదు. ఇగో రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10కి పైగా సీట్లు గెలుచుకుంటామని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా 90 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 2 డిజిట్ లో ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. ఇటీవల అసెంబ్లీ
జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రానప్పటికీ ఓట్ల శాతంతో పాటు సీట్లు పెరిగాయని చెప్పి మీరు నువ్వు అనుకున్న ఫలితాలే వచ్చినాయి, బీజేపీ అనుకున్న ఫలితాలు మీరు అనుకున్న ఫలితాలు వచ్చినాయి.